అందరికీ నమస్కారం. ఇప్పుడు మీరు చూస్తుంది యాదాద్రి తిరుపతి స్వర్ణగిరి దేవాలయం. ఈ మధ్యలోనే ఇది ప్రారంభించారు. తెలంగాణలోనే అతిపెద్ద వెంకటేశ్వర స్వామివారి దేవాలయం. ఇది స్వాగత తోరణం, ప్రధాన ద్వారం. ఇక్కడి నుంచి లోపలికి వెళ్ళాలి. ఈ ఆలయాన్ని యాదగిరిగుట్ట భువనగిరి దగ్గరలో నిర్మించారు మానేపల్లి కుటుంబం వారు. వారి సొంత స్థలంలో 22 ఎకరాల స్థలంలో ఈ స్వర్ణగిరి దేవాలయాన్ని నిర్మించారు. ఈ స్వర్ణగిరి దేవాలయాన్ని త్రిదండి రామానుజ జీయరు స్వామివారు వారి చేతుల మీదుగా ప్రారంభించారు. ఇక్కడ మనం స్వామివారిని 12 అడుగుల ఎత్తులో అందమైన విగ్రహ రూపంలో మనకు దర్శనమిస్తారు. ఇది అలిపిరిలో ఉన్నట్టుగా ఇక్కడ కూడా స్వామివారి పాదాలను ఏర్పాటు చేశారు. ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి మెట్లు. ఇక్కడి నుంచి మనం పైకి వెళ్ళవచ్చు. ఇక్కడ స్వామివారే కాకుండా శ్రీ పద్మావతీ దేవి అమ్మవారు, శ్రీ గోదాదేవి అమ్మవారు, శ్రీ మదన గోపాలకృష్ణ స్వామి, శ్రీ గరుడాల్వార్ స్వామివారు, శ్రీ రామానుజాచార్య స్వామివారు ఇలాంటి ఉప ఆలయాలు కూడా నిర్మించారు. చూడండి ఎంత బాగా ఉందో ఆలయం. గోపురం కూడా ఎంతో అందంగా చాలా పెద్దగా నిర్మించారు. ఇక్కడ చూడొచ్చు మీరు ఎంత విశాలంగా ఉందో గుడి. ఇప్పుడు మీరు చూస్తుంది జయఘంటా మండపము. ఇక్కడ మన మనసులో ఏదైనా కోరిక అనుకొని ఒకసారి అలా గంటను మ్రోగిస్తే మన మనసులోని కోరికలు స్వామివారు తీరుస్తారు. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా
తిరుపతిలాగా 7 కొండలు ఉన్నట్టు ఇక్కడ మెట్ల దారిలో 7 మండపాలను నిర్మించారు. అందరికీ ఆ వెంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ, నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.